జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి మరీ ముఖ్యంగా సాక్షిలో పెట్టుబడులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ అథారిటీ ఒక తీర్పిచ్చి ఇవి క్విట్ ప్రోకో కాదు ఇవన్నీ సక్రమమే అని చెప్పి చెప్పిన తర్వాత దీన్ని చాలా తక్కువగా అంటే తీసి పక్కన పడేసి ఇదేం పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం కాదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పత్రికలు వ్యతిరేక మీడియా చాలా కష్టాలు పడుతుంది దీన్ని చిన్నగా చేసే చెప్పే ప్రయత్నం అయితే ఇది చాలా పెద్దది చెప్పాను కదా జగన్మోహన్ గారి మీద కేసులకు మూలమైనటువంటి ఏదైతే అప్పుడు జాస్తి కృష్ణ కిషోర్ అనే ఐటీ అధికారి ఇచ్చిన నోటీసు నివేదిక ఏదైతే ఉందో బేస్డ్ బేస్డయి ఇంతవరకు తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అప్లియేట్ అథారిటీ దీన్ని కొట్టేసింది అండ్ ఇంతకు ముందు కూడా మనీ లాండరింగ్కి సంబంధించిన ట్రిబ్యునల్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఇలాంటి తీర్పు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనే ఏమని జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల యొక్క జప్తు చట్టబద్ధం కాదు అని రెండు వేల పద్దెనిమిదిలోనే మనీ లాండరింగ్ నిరోధక అపిలే ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది ఈ దీని కింద వీళ్ళ ఆస్తులు వీళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా ఆస్తులు అటాచ్ చేసేసుకున్నారు కదా అది కరెక్ట్ కాదు అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలోనే చెప్పారు ఆ ఉత్తర్వులను చట్ట నిబంధనలకు అనుగుణంగా లేనందున వాటిని ఎత్తివేస్తున్నట్లు అప్పట్లోనే మనీ ల్యాండరింగ్ నిరోధక అప్పిలే ట్రిబ్యునల్ అని చెప్పింది ఆస్తుల జప్తుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులను ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను మనీ ల్యాండరింగ్ నిరోధక అప్పిలే ట్రిబ్యునల్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడునే తప్పుబట్టింది ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను ట్రిబ్యునల్ రెండు వేల పద్దెనిమిదిలో రద్దు చేసింది ఆ ఆస్తులను అన్యక్రాంతం చేయవద్దని హైకోర్టుకు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చినందువల్ల వాటిని జప్తు చేయడం ఎంత మాత్రం అవసరం లేదని షీట్లోని ఆరోపణలను మనీ లాండరింగ్ చట్టం కింద నేరంగా భావించలేము అని చెప్పి కూడా తీర్పిచ్చారు ఇవి వన్ బై వన్ వన్ బై వన్ దీంట్లో కొన్ని కొన్ని క్లియర్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇటువంటి అవుతూ వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర ఆక్రోశాన్ని వెల్లబుచ్చింది కూడా